శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. వృశ్చికానికి తృతీయ స్థానం విక్రమ స్థానంలో శనీశ్వరుడు, పంచమంలో గురుడు అనుగ్రహం, సస్యస్థానంలో రాహు యొక్క అనుగ్రహం, సప్తమంలో కుజుడు యొక్క పీడనం, అలాగే చూస్తే లాహవ స్థానంలో చూస్తే శుక్రుడు బుధుడు రవి కలిసి ఉన్నాడు, వ్యయంలో కేంద్ర కనిపిస్తున్నాడు. ఫైన్. ఇక్కడ సప్తమంలో కుజ సంబంధం వల్ల భార్యాభర్తల మధ్య జరిగే సంబంధాలలో కొన్ని డిస్టర్బెన్స్ రావడమే తప్ప ఇంకేమి కనిపించట్లేదు. శని యొక్క సూర్యుల ప్రభావం పాజిటివ్గా ఉంది. గురువు యొక్క అనుగ్రహం కూడా చాలా బాగుంది. రాహు యొక్క అనుగ్రహం కూడా ఉంది. కేతు యొక్క అనుగ్రహం ఉంది. ఒక్క సప్తంలో ఉన్న పూజల యొక్క ప్రభావం కనిపిస్తుంది. సో ఉద్యోగ రీత్యా చేసినప్పుడు రాజ్యాధిపతి అయిన రవి లాభంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం, గౌరవం సంపాదించుకోవడం, ఇంక్రిమెంట్స్ రావడం, ప్రమోషన్స్ రావడం ఇవన్నీ జరిగే అవకాశాలు. ఉద్యోగం ద్వారా మీకు కొంత లాభం, వ్యాపారం ద్వారా కొంత లాభాలు పొందే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. ఇక పోతే మనకు శుభకార్యాలు చేయడానికి అనువైన సమయము, ఎందుకంటే గురువు అనుగ్రహం ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన సమయం. అంచేత ఏదైనా వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. అలాగే ఇల్లు వాటిని ఇల్లు కొనాలనుకున్న స్థలం కొనాలనుకున్న వాటి కూడా ఇనిషియేటివ్ చేయగలిగితే అందులో కూడా ఒక సక్సెస్ఫుల్ కనబడే అవకాశం ఉంటుంది. అలాగే శుభకార్యాలు అంటే అద్భుతం. ఇంకా దానికి ఎందుకంటే ఇప్పుడు మౌఢ్యం ఉంది కాబట్టి మనం ఏ కార్యానికైనా సరే కొంతవరకు ఇనిషియేటివ్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతుంది. క్లోజింగ్ ద డీల్ కాకపోయినప్పటికీ కనీసం దానికి ఇనిషియేట్ చేయడానికి సమయం అయితే బాగానే ఉందని చెప్పగలుగుతాం. అలాగే మనం పోతే ఉద్యోగం కోసం విద్యాసాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి శుభమైన వార్తలు వినే అవకాశం ఉంటుంది సెకండ్ ఆప్షన్లోని. అలాగే చదువుకున్న విద్యార్థులు కూడాను యుఎస్ వెళ్ళాలనుకున్న జర్మనీ కెనడా వెళ్ళే వాళ్ళకు కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం నెక్స్ట్ వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా జరుగుతుంది. అది కాకుండా అది ఒకటే కాకుండా మనం ప్రత్యేకించి ఎటువంటి వ్యాపారం చేసినా కూడా గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి సక్సెస్ అనేది బాగానే కనిపిస్తుంది. ఇది ఒక పాయింట్గా చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి కొంచెం మీ యొక్క ఆర్థిక వ్యవస్థలో కొన్ని డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం కలుగుతుంది. అలా ఉంటే రెండో భాగం వచ్చినప్పుడు ఏంటంటే షేర్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు మీరు కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేటు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మంత్ర సాధన కోసం వచ్చినప్పుడు సప్తమంలో కుజుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి అభిషేకమే సర్వస్వము. కుజునికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయడము, అలాగే ఆ కానిపక్షంలో శివునికి నమ్మకం చమకం వృద్ధంతో అభిషేకం చేయడము, ఆ తీర్థం తీసుకోవడం, దానివల్ల భార్యాభర్తల మధ్య జరుగుతున్న చిన్న చిన్న చిరాకుల పరాకాలు దూరవడము, క్షేత్ర దర్శనాలు జరిగే అవకాశం బాగా కనిపిస్తుందని చెప్పగలుగుతాం. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.